मुनुगोडु उप एन्निकल्लो भागंगा बीजेपी अभ्यर्थी कोमटेड्डी राजगोपाल रेड्डी गेलुपु कोसं चिट्याल माजी जेडीपीटीसी मुनिसिपल मोदटि वार्डु कौन्सिलर शेपूरी रविंद्र विस्तृत प्रचारं चेस्तुन्नारु। శుక్రవారం నియోజకవర్గంలోని మొడుగోడు మండలం రావిగూడెంలో ఇంటింటి ప్రచారం చేశారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము ఇంటింటికి తిరుగుతుంటే బీజేపీకి మంచి స్పందన వస్తుందని 50,000 ఓట్ల మెజారిటీతో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు। ఆయన వెంట బీజేపీ నాయకులు పల్లపు బుద్ధుడు ఇమ్మడి విజయ్ శ్రవణ్ కుమార్ తులసి వెంకన్న కృష్ణ శ్రీను తదితరులు పాల్గొన్నారు। మన పైసలు మనకి ఇస్తారు కేసిఆర్ వస్తు సంపాదించు మన సంపాదించు గుర్తు నంబర్ ఆ మూడో నంబర్ మీద మూడో నంబర్ ఉంటారు బటన్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని టిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మునుగోడు ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాన్ని ఓ దుర్మార్గ చర్యగా టిఆర్ఎస్ నాయకులు అభివర్ణించారు। బీజేపీ రాక్షస రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు। దేశంలోని రాష్ట్రాలలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజల చేత ఎన్నికబడ్డ బీజేపీతర ప్రభుత్వాలను కూల్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు। మునుగోడు ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర ప్రజలు ఆలోచించి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు। తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి। అధిక పార్టీలో ఒక పార్టీలో గెలిచి పదవిలో ఉన్నప్పుడే ఇంకో పార్టీకి పోవడం అనేది దానంత కుసంస్కారం లేదు। ఇప్పుడు అక్కడ గనుక ప్రజలు బాగా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా నాయకులకు ఒక భయం అనేది ఉంటుంది। తప్పకుండా ఒక పార్టీలో గెలిచినప్పుడు ఆ పార్టీకి సక్రమంగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి। కాబట్టి ఇది ఒక దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం। పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పాత జాతీయ రహదారిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతశిరీష ఎంపీ రామ్మోహన్ నాయుడు వాహనాలను గురువారం రాత్రి స్థానిక పోలీసులు అడ్డగించారు। స్థానిక ఎస్ఐ శంకర్రావు నేతృత్వంలో పలాస పోలీసుల చర్యలు చట్ట విరుద్ధమంటూ టీడీపీ నాయకులు ఖండించారు। రేపు విశాఖలో జరగబోయే నిరసన కార్యక్రమానికి ముందస్తు హౌస్ అరెస్ట్ అంటూ వాహనంలో నిర్బంధించడం దారుణమని పలువురు టీడీపీ నాయకులు నిరసన తెలిపారు। ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు కాశీబుగ్గ అక్కుపల్లి బీచ్ రోడ్ జంక్షన్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది। కన్సిస్టెన్సీ కావాలండి, మీరు అర్థం చేసుకోరు పాప కన్సిస్టెన్సీ। చైన్ స్నాచెస్ ను అరెస్ట్ చేసిన ఆర్సిపురం పోలీసులు మాధాపూర్ డీసీపీ శిల్పవల్లి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు వివరాలు వెల్లడించారు। తుషార్ హెర్మాన్ కాంబ్లే అనే వ్యక్తి బేచిఎల్ పరిసర ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్న మహిళ మెడల నుంచి గొలుసు తెంపుకొని పోయాడని సమాచారం అందుకున్న ఆర్సిపురం పోలీసులు కేసు నమోదు చేసి గొలుసు దొంగను పట్టుకున్నారని తెలిపారు। నిందితుడి వద్ద నుండి 32 గ్రాముల గోల్డ్ చైన్, నల్లపూసల దండ, 6,900 రూపాయల నగదు, ఒక మోటార్ సైకిల్ రికవరీ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు। కేసును త్వరితగతిన ఛేదించిన ఆర్సిపురం పోలీసులను
డీసీపీ అభినందించారు. ముఖ్యంగా మహిళలు వాకింగ్ చేసే సమయంలో బయటకు వెళ్లే సమయంలో అపరిచితుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, ఆర్సీపురం ఇన్స్పెక్టర్ సంజయ్, డిఐ పాలవల్లి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈవినింగ్ సమయంలో మహాలక్ష్మి అని చెప్పి ఒక లేడీ బిహెచ్ఎల్ ప్రమైసెస్ లో వాకింగ్ చేస్తున్న టైంలో వెనక నుంచి వచ్చిన ఒక అతను ఆమె మెడలోంచి పుస్తెళ్తాడు. అతని నల్ల పుస్తను చేయి కూడా లాగడానికి ప్రయత్నించిన క్రమంలో ఆమె కాస్త రెసిస్ట్ చేసింది. కొంత ఆమె దగ్గర ఉండిపోయింది, కానీ మిగతాది మాత్రం అతను పట్టుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి బైక్ మీద వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయంలో మనకి కేసు రిపోర్ట్ అయిన తర్వాత ఆర్సీపురం ఎస్హెచ్ఓ తర్వాత క్రైమ్ టీమ్ డిఐ ఆధ్వర్యంలో మొత్తం క్రైమ్ టీమ్ అంతా కూడా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ అక్యూజ్డ్ తుషార్ హిరామన్ ఖాంపే అని చెప్పి ఇతను ఘట్కోపర్ ముంబైకి చెందిన అతను, ఈ మధ్యనే ఒక 2 ఇయర్స్ నుంచి అట్లాగా మన ఏరియాలో ఉంటున్నారు. ఇతను విశాఖ ఋషికొండపై నిర్మాణాలు జరిగితే తప్పేంటని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతను ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ తలకిందులుగా తపస్సు చేసిన విశాఖ రాజధాని అవ్వడం అన్నది ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఋషికొండపై టూరిజం గా అభివృద్ధి చేసి తన పరిపాలన కూడా అక్కడున్న గెస్ట్ హౌస్ నుండి చేస్తారని ఆయన అన్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు అభ్యంతరం ఎందుకని అన్నారు. ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతూ అమరావతి వైపు పెట్టుబడులు వెళ్లేలా చూస్తున్నారు. ఎంతకాలం ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు చంద్రబాబు బూట్లు నాగుతారని అన్నారు. ఉత్తరాంధ్రకు ఏం కావాలో చెప్పవలసింది పోయి అమరావతి కోసం ప్రాకులాడుతున్నారు. ఏదో ఏమైపోతా అయిపోతాయి, మీరు అనుకున్న దాని ప్రకారం. కానీ ఋషికొండ మీద ఏం కడుతున్నారు అనేటువంటి ఆతృత మీకేం నాకు తెలియక అడుగుతుంది, చెప్పండి. మేమేం చెప్పలేదా? ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, కట్టొచ్చా కట్టకూడదు చెప్పండి. అదే అంతే, మీరు అడగాలి. ప్రతిపక్షాలు ఎందుకు వెళ్ళాలండి అసలు దాని మీదకి? ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. అక్కడ ఏమన్నా అది చెప్తున్నాను కదా, అది ఏం జరుగుతుందని వెళ్దాం అనుకున్నా చెప్పాలంటున్నా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఇటుక వేసినా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ నిర్మాణం జరిగినా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే ఋషికొండ మీద ఏదైనా కడితే అమ్మో ముఖ్యమంత్రి గారు వచ్చి అందులో ఉండిపోతారేమో, ఓకే ఉంటారు, ఏంటి ప్రాబ్లం? పొదలకూరు మండలం తాటిపట్టి మేజర్ పంచాయతీలో గురువారం ఒకరోజే 4,63,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాడిపర్తిలో గురువారం సాయంత్రం ఆయన పర్యటించారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేజర్ పంచాయతీ తాటిపర్తి గ్రామ సచివాలయం పిట్ వన్లో ఈరోజు పర్యటిస్తున్నాం. అందులో భాగంగా